నమస్కారం అండి, నా పేరు కేశవ రెడ్డి, నేను గుంటూరు నుంచి వచ్చాను. నేను ఆర్థిక సమస్యలతో బాగా సతమతం టైంలో జేకేఆర్ గారి దగ్గరకు వచ్చాను. వచ్చిన తర్వాత సార్ రెమెడీస్ చెప్పారు. ఆ రెమెడీస్ రాయటం మొదలుపెట్టిన తర్వాత 2 నెలలకే నాలో మార్పు అవపడింది. నా ఆర్థిక సమస్యలు తీరిపోయాయి. ఇప్పుడు గృహం కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాను నేను. ప్లస్ గవర్నమెంట్ ప్రాజెక్టులు కూడా నేను అప్లై చేసినవి కూడా నాకు వచ్చినాయి. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్న డబ్బులు కూడా నాకు ఈ 2 నెలల నుంచి నేను రెమెడీస్ రాయటం మొదలుపెట్టిన తర్వాత నాకు రావటం మొదలుపెట్టినాయి. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. అందువల్ల నేను జేకేఆర్ గారికి ధన్యవాదాలు. శివాయ శ్రీమాత్రే నమః. రుణ బాధలతో బాధపడేవారు ఒక మంగళవారం రోజున గనక ఈ చిన్న క్రియ చేసినట్లయితే మీ రుణ బాధలు దూరమవుతాయి. మీరు చేయవలసింది ఏమిటి అనంటే, చిల్లర నాణ్యాలని స్వీకరించి చక్కగా గులాబీ రంగు వస్త్రాన్ని ఒక క్లాత్ను తీసుకుని ఆ క్లాత్లో ఈ చిల్లర నాణ్యాలు వేసి ఒక మంగళవారం రోజున, అది కూడా శుభతిథి కలిసి వచ్చిన రోజున చక్కగా తూర్పు ముఖంలో కూర్చుని మీరు ఆ గులాబీ రంగు క్లాత్ను పరిచి దానిపైన చిల్లర డబ్బులు వేసి పసుపు కుంకుమ వేసి అలాగే తెల్ల జిల్లేడు పువ్వుల్ని స్వీకరించి దాంట్లో వేయండి. వేసి అది మూటలాగా కట్టి మీ విలవేల్పు అంటే మీ ఇంటి దైవం ఎవరైతే ఉన్నారో అమ్మవారైనా స్వామివారైనా వారి పాదములు చెంతపెట్టి ప్రతిరోజు కూడా మీరు మీ ఇంటి దైవం యొక్క అష్టోత్తరాన్ని చేస్తూ కుంకుమతో పూజించండి. సంకల్పం చెప్పుకోండి ఏమనంటే, నా ఈ రుణ బాధలు తీరిపోవాలి, ఎప్పుడైతే తీరతాయో అప్పుడు నీ దగ్గరికి వచ్చి ఇది మీ ఉండిలో వేస్తామని సంకల్పం చేసుకోండి. ఇలా గనక 108 రోజుల పాటు మీరు ఒక మంగళవారం మొదలుపెట్టి 108 రోజుల పాటు క్రమం తప్పకుండా చేసినట్లయితే మన రుణాలు కొద్ది కొద్దిగా తగ్గి తీరతాయి. మంగళవారం రోజునే రుణాన్ని కొంత కాకపోతే కొంత అయినప్పటికీ కూడా కట్టడం ప్రారంభించండి. ఎప్పుడైతే మంగళవారం రోజున మీరు రుణాన్ని కట్టడం ప్రారంభించారో అది క్రమేపీ కూడా రుణాలు తొందరగా తీరతాయి. కాబట్టి ఈ మంగళవారం రోజున ఈ చిన్న పని చేసి మంగళవారం రుణం కట్టడం ప్రారంభించండి. మీకు డబ్బులు గనక పుష్కలంగా అందితే మంగళవారం కంప్లీట్గా రుణాన్ని తీర్చే ప్రయత్నం చేయండి. ఇలా చేస్తే మళ్ళీ రుణాలు చేయకుండా ఉంటారు. ఈ సత్యాన్ని తెలుసుకోండి. మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జెమ్ టీవీ, మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.